ఫ్రెండ్స్ ఈరోజు నేను మజ్జిగ చారు అట్లు చేస్తున్నాను. అన్నంలో వేసుకున్నాక మిగిలిపోయిన మజ్జిగ చారు అన్నమాట. దీన్ని ఇప్పుడు నేను బియ్యపు పిండి కలిపి అట్లు వేస్తున్నాను. ముందుగా దీంట్లో బియ్యపిండి వేసి కలుపుకుందాం. మజ్జిగ ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి, దీనికి ఫలితంటూ లేదు. మనం అట్లు వేసుకుంటాం కదా, అట్లు వేసుకుని పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇంకా కొంచెం పలచగా ఉంది, కొంచెం పిండి పడుతుంది, కొద్దిగా వేసుకుందాం. దీంట్లోనే 2-3 స్పూన్లు మైదా పిండి వేసుకుందాం. జిగురు కోసం అట్లు బాగా వస్తాయి మైదా పిండి వేసుకుంటే. గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు మైదా పిండి బదులు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఈ పిండిని 2-3 గంటలు నాననిచ్చి అప్పుడు అట్లు వేసుకుందాం. దీంట్లో ఇంక ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం ఏమి వేసుకోని అవసరం లేదు, మజ్జిగ చారులో వేసుకుంటాం కదా. ఇంకా అట్టు పైన కూడా ఏమి వేసుకోని అవసరం లేదు. 2-3 గంటలు పక్కన పెట్టేసుకోండి. 3 గంటలు నాని పిండి ఎలా ఉందో చూద్దాం. పైన బుడగలు బుడగలుగా వచ్చి ఉంది కదా, బాగా నానింది పిండి. ఇప్పుడు దీన్ని అట్లా వేసుకుందాం. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి కలుపుకుందాం. స్టవ్ పైన అట్ల బాణం పెట్టాను, దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని అట్లా వేసుకుందాం. అట్లా వేసుకున్న తర్వాత దీని చుట్టూ ఆయిల్ కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని రెండో వైపు కూడా తిప్పుకుందాం. చూసారా ఎంత స్మూత్గా వచ్చేసిందో అనుకోకుండా, మైదా పిండి వేసాం కదా. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం, కాలిపోయింది. ఇప్పుడు ఇంకొక అట్టు వేసుకుందాం. పచ్చిగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని పచ్చిగా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలాగే బాగుంటాయి మజ్జిగ అట్లు, మజ్జిగ చారు అట్లు. మజ్జిగ చారు కొంచెం పుల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది, పుల్లగా టేస్టీగా ఉంటాయి. దీనికి చట్నీ కూడా అవసరం లేదు, ఇలాగే తినేయచ్చు. ఎందుకంటే ఇందులో ఉల్లిపాయ, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి అన్నీ పోపు వేసుకుంటాం కదా, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, కొత్తిమీర కూడా వేసుకుంటాము. వాము కూడా వేసాను నేను మజ్జిగ చారులో, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగే తినేయచ్చు చట్నీ లేకుండా. ఎప్పుడైనా మజ్జిగ చారు చేసినప్పుడు మిగిలిపోతే కనుక నేను ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను. ఇలాగే బియ్యపిండి మైదా పిండి కలుపుకొని అట్లు వేసేసుకుంటుంటాను. మా ఇంట్లో వాళ్ళకి అట్లు అంటే చాలా ఇష్టం, చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. అంతే, టేస్టీ టేస్టీ మజ్జిగ చారు అట్లు రెడీ. మీరు కూడా ఎప్పుడైనా మజ్జిగ చారు చేసినప్పుడు మిగిలిపోతే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి.